సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా యొక్క స్థితిని మీరు చూడండి, కాలు మీద కాలు వేసుకుని బొటను వేలు మీ బొట్టు పెట్టుకునే స్థలానికి స్పర్శించాలి, తగలాలి. అలా తగిలితే గురువు యొక్క శక్తి ఆ వేలు ద్వారా శిష్యుడి ఆత్మని జరుగుతుంది. తగలటం అంటే ఏమిటి? తలకేసి పటాపటా కొట్టమని కాదు ఇక్కడ అర్థం. అదేదో గుళ్ళో నాకు చెప్పారు, స్వామీజీ భక్తులందరూ వచ్చి బాబా పాదాలు వేసి తలకాయ కొడుతున్నారు, క్రాక్ బీటలు వస్తుంది పాదం, మీరు చూడండి నన్ను చూపిస్తే నాకు బాధేసింది. ఏదైనా సాత్వికంగా చేయాలి, సున్నితంగా చేయాలి, అంతే కదండి. స్పర్శించడం అంటే అర్థం ఏమిటి? అలా స్పర్శించడం. లేదు, కింద పాదం బాబా పాదం ఏదైతే ఉందో ఆ పాదానికి మన ఆజ్ఞ చక్రాన్ని స్పర్శించే విధంగా. అందుకు గురుపాదాలు చాలా సర్వశ్రేష్టమైనవి. గురుపాదాలలో సర్వం ఉంది కాబట్టి పాదాలు పూజకు ప్రమాణము, చాలా పూజకు ముఖ్యమైనటువంటి. అందుకే ధ్యాన మూలం గురుర్మూర్తి, పూజ మూలం గురోర్ పాదము. గురుపాదుకలు చాలా ఉత్తమం. డబ్ల్యూ ప్రధాన్ భార్య ఒకరోజు ఆమెకు స్వప్నంలో బాబా కనపడ్డాడు. వెండి పాదుకలు ఇస్తున్నట్టుగా ఆమెకి దర్శనం కలిగింది. వెంటనే భర్తకు చెప్పి వెండి పాదుకలు చేయించుకొని సిరిడీకి వచ్చిందారు. బాబాకి ఇవ్వగానే బాబా ఆ వెండి పాదుకల మీద నిలబడి అంటే స్పర్శించి మరలా తల్లికి ఇచ్చాడట. శ్యామ పక్కనున్న శ్యామ చూస్తూ ఉంటే బాబా ఏమన్నాడో చూడండి, శ్యామ ఈ తల్లి నా పాదాలను కోసుకొని తీసుకొని పోతుందయ్యా అన్నాడు. అంటే అవి ఇత్తడి పాదుకల, పుత్తడి పాదుకల, రాళ్ల పాదు అంటే రాయితో చేసిన పాదుకల కాదు. ఏ పాదమైనా గురుపాదము గురుపాదమే. యద్భావం తద్భవతి, ఆ భావన కావాలి, విశేషమైనటువంటి భావన. అందుకోసమే పూజ మూలం గురుర్పాదం అని చెప్పింది. గురు చరణాలకు అంత శక్తి ఉంది. సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.